వద్దు, అలాంటి సంప్రదాయం తెలుగుదేశం పార్టీ లేదు. ఆయన బూతులు మాట్లాడినొచ్చు, వాళ్ళ నాయకుడు మాట్లాడమని చెప్పిండొచ్చు, కానీ మీరు పద్ధతి ప్రకారం సబ్జెక్టులు మాత్రమే మాట్లాడమని చెప్పాడు. అది తెలుగుదేశం పార్టీ మా నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి యొక్క సంప్రదాయం అని కూడా మీకు గుర్తు చేస్తూ, ఈ సందర్భంగా మంత్రి గారు మీకు మెంటల్ ఏమైనా వచ్చిందనిపిస్తుంది, ఎందుకంటే మీ నాయకుడు మరి ఇప్పుడు ముఖ్యమంత్రికి వివరిస్తున్నటువంటి జగన్ రెడ్డి త్వరలోనే బాబాయిని చంపిన కేసుల్లో అన్ని వేళ్ళు అటువైపు చూపిస్తున్నాయి. ఆల్రెడీ వాళ్ళ చిన్నాయన భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, 25వ తేదీ తర్వాత అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ కాబోతున్నారు. తర్వాత మీ నాయకుడు భార్య భారతమ్మ వైపు ఒకవైపు ఉంది, రెండవ వైపు కత్తి జగన్మోహన్ రెడ్డి వైపు ఉంది. ఇప్పటికే భారతమ్మకు నోటీసులు వచ్చినట్లు కూడా మాకు తెలుస్తున్నాయి, మరి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి కూడా వస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నువ్వు మాట్లాడేవా, లేకుంటే నీ సొంత తెలివితోనే మాట్లాడతావా, మాకేం అర్థం కావడం. ఇప్పటి వరకు నీ భాష, నీ పద్ధతి ఇవన్నీ చూస్తే మొత్తం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చావను. ఈ సందర్భంగా 3 ప్రశ్నలు నేను అడుగుతున్నా, దానికి సమాధానం ఇప్పుడైనా బూతులతో కాకుండా మరి సాంప్రదాయబద్ధంగా సమాధానం చెప్పాలి. లేదు బూతులతో చెప్తానంటే మరి నెక్స్ట్ ప్రెస్ మీట్లో మేము కూడా నీకు బూతులతో ఏ విధంగా చెప్పాలో కూడా మేము రెడీ. అందులో నంబర్ 1 ఈఎస్ఐ స్కామ్. ఈఎస్ఐ స్కామ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ 250 పేజీలతో ఏ విధంగా మందుల కొనుగోళ్ళు నీవు అక్రమాలకు పాల్పడ్డావు, ఆ మందులు వాళ్ళు ఇచ్చినటువంటి కారు ద్వారా, అదే బెంచ్ కారు ద్వారా మీ కుమారుడు ఏ విధంగా షికారులు చేశాడు, ఫోటో ఫోజులు ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఆనాడే తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది. దానికి నీవు సమాధానం చెప్పుకోకుండా అప్పుడే నీకు బెంజ్ మంత్రి అని పెట్టాము. 2 అసెంబ్లీలో కూడా బెంజ్ మంత్రి అని కూడా నిన్ను సంబోధించండి. ఇప్పుడు రోషం ఎందుకు వచ్చింది? నువ్వు మందుల కొనుగోళ్ళలో స్కామ్ చేసింది నిజమే. కార్మికులు కష్టపడి ఓ బీమా కట్టి కష్టాజితంతో హాస్పిటల్ కడితే ప్రభుత్వం కూడా తక్కువ నిధులు కేటాయించి అరకొరక నిధులతో మందులు కేటాయిస్తే దాంట్లో కూడా స్కామ్ పాల్పడి అందులో బెంజుకున్నటువంటి మంత్రి ఎవరైనా ఉంటే, ఏకైక మంత్రి బీసీల మర్యాద తీసినటువంటి మంత్రి ఎవరైనా ఉంటే నువ్వే. ఎందుకంటే బీసీలు మేము ఈరోజు గౌరవంగా బతుకుతున్నాం, ఆకలి అయినా పర్వాలేదు, అడక్కు తిన్నా పర్వాలేదు, కానీ ఆత్మ గౌరవానికి ఎక్కడ కూడా అమ్ముడుపోలేదు. నువ్వు అమ్ముడుపోయావు, బెంజ్ కారు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ తాతలు ముత్తాతలు ఏమన్నా మరి కనీసం కారులో తిరిగారా? నీకు బెంజ్ కారు ఎక్కడొచ్చిందని మా నాయకుడు అడిగాడు. దానికి నీకు రోజు ఎందుకు? తెలుగుదేశం పార్టీ ఏనాడో నిన్ను ప్రశ్నించింది. అదేవిధంగా 2వ స్కామ్, దాదాపు 180 ఎకరాలు 45 కోట్లు విలువైనటువంటి భూమిని కేవలం 2 కోట్ల రూపాయలతో నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకుని బినామీల పేరు మీద పెట్టుకున్నావు.